హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇది వచ్చేసి ఉప్పు చేప అంటే అదేనండి, ఎండు చేప అని కూడా అంటారు. గులివెందులు అనమాట. కొంచెం వాటర్లోని వేసుకొని కొంచెం బాగా నానబెట్టాలి. కొంచెం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టాలి. అలా అయితే కొంచెం నీసువాసన రాదనమాట. అందుమీద పులుసులాగా అయితే ఉంటుందండి. అదంతా బాగా క్లీన్ చేసుకోవాలి. ఎంత బాగా కడిగితే అంత మంచిది. ఎందుకంటే ఇది బయట 6 బయటలు అయితే ఎండబెడతారు కదండి, అది ఇసుకది కొంచెం ఉంటుంది. అందువల్ల కొంచెం ఇసుకది పోయిలా బాగా కడుక్కోవాలండి. చూసారు కదా ఎంత తెల్లగా అయితే వచ్చేసాయో. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అన్ని ముక్కలుగా అయితే కోసేసుకున్నాము. చాలామంది ఉప్పు కారం నూనె వేసి కొంచెం అటు ఇటు వేపేస్తారు, అలాగా బాగానే ఉంటుంది. ఇలాగే చేసుకుంటే కొంచెం అన్నంలో అయితే బాగా కలుపుకొని తినడానికి అయితే మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే ఇలాగే చేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఉల్లిపాయ టమాటా కొంచెం త్వరగా వేగాలి అంటే కొంచెం షాల్ట్ జల్లుకుంటే త్వరగా వేగిపోతుందండి, మెత్తగా అయిపోతుంది. లేదు అంటే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఇలాంటి కొన్ని చిట్కాలు పాటిస్తే మనం చాలా సేవ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది కడుక్కున్న చేపలు ఉన్నాయి కదండి, ఎండు చేపలు, అవి కొంచెం వేగిన తర్వాత అందులో వేసేస్తాము. వేసేసిన తర్వాత మనం అందులోనే కొంచెం ఉప్పు కారం అన్నీ కొంచెం బాగా వేసుకోవాలి. ముందుగా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ చేపల్ని. కొంచెం ఆయిల్లోని ముందు బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. ప్లస్ ఉప్పు అనేది మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉప్పు చేప. కొంతమంది అయితే ఉప్పు తక్కువ వేసి ఎండబెడతారండి, అప్పుడు చప్పగా అనిపిస్తాయి కొన్ని చేపలు. కొన్ని చేపలు అయితే కొంచెం ఉప్పు ఎక్కువ వేసి నానబెట్టి ఎండబెట్టడం వల్ల మనకి మన దగ్గరకు వచ్చేసరికి వండేటప్పుడు ఉప్పు కసంగా అయితే అనిపిస్తాయి. అలా కొంచెం తేడా ఉంటాయి. కొన్ని చప్పగా ఉండడం వల్ల మనం ఉప్పు వేసుకున్నా బాగుంటుంది, కానీ ఉప్పు ఎక్కువని అయితే కొంచెం ఇబ్బందే. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయండి, ఎందుకంటే ఎక్కువ నిల్వ ఉండడం కోసం అయితే ఉప్పు ఎక్కువ వేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు కారం అది వేసుకొని చూసారు కదా, అలాగ ఆయిల్ బుడగల్లాగా వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సూపర్ ఎమ్మీగా అయితే ఉంటుందండి. మీలో ఎంతమంది ఉప్పు చేపని ఇష్టపడతారనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు. ఇక్కడ వచ్చేసి వేడివేడి అన్నంలోని ఉప్పు చేప వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. వంజరం కూడా చాలా బాగుంటుందండి. ఉప్పు చేపలోని వంజరం ఒకటి, ఎండినెత్తలు ఒకటి చాలా బాగుంటాయి. మీలో ఎంతమంది ఇలాగా ఉప్పు చేపని ట్రై చేశారంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి, వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.